హాయ్ అండి నమస్తే నేను మీ అనిత ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు అండి మీ లైఫ్లో ఇలాంటి దీపావళిలు ఎంతో సంతోషంగా హ్యాపీగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఇక్కడ కదిర్లో టపాసులు కొందామని వచ్చాను మామూలుగా ఈ సంవత్సరం ఏమైందంటే అంటే ప్రతి సంవత్సరము మా ఇంట్లో కంపల్సరీ పిల్లలు ఉంటారండి ఇంకా ఒక పాప పాపన్న ఉంటుందన్నమాట ముగ్గురు అమ్మాయి ఇద్దరబ్బా ఇద్దరు అమ్మాయిలు ఒక బాబు నాకి ఒకరన్నా ఉంటారనమాట బట్ ఈసారి ఏమైందంటే ఒక్కరు కూడా లేరు అందుకోసమని ఎందుకు వెళ్ళాలి ఎందుకు తీసుకొచ్చుకోవాలి అని అనుకున్నాను ఇంకా ఉండలేక మనసు ఆగలేక సరే కొద్దిగా తీసుకొచ్చుకుందాము అని వెళ్ళాను అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత నా మనసు అయితే అస్సలు ఆగలేదండి ఇంకా కొనాలి కొనాలని లాగుతా అంది ఇక్కడ టపాసులు పెట్టడం కూడా ఆ విధంగా పెట్టారనమాట మామూలుగా ఇది వరకు అంటే రెండు సంవత్సరాల నుంచి కరోనా కారణంగా ఈ దీపావళి పండుగను ఏ పండుగ కూడా సక్రమంగా జరుపుకోలేకపోయినారు ప్రజలు ఈ దీపావళి పండుగను ఎస్పెషల్లీ ఎక్స్పెషల్లీ చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ఇంకా టపాసులు కలుస్తారు కదా అందుకు చాలా హ్యాపీగా సంబరంగా జరుపుకుంటారు కరోనా కారణంగా రెండు సంవత్సరాల నుంచి జరుపుకోలేకపోయినారు ఈ రెండు సంవత్సరాల హ్యాపీనెస్ అంతా ఈ ఈ సంవత్సరంలో తీర్చుకోవాలనుకుంటున్నారో ఏమో మరి భలే ఉన్నారు కొనుక్కోవడానికి జనాలు ఇక్కడ షాపులు కూడా ఎక్కువగానే ఉన్నాయండి అందుకే చూస్తున్నాము నేనైతే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి అది హ్యాపీ హ్యాపీ సంఘటనే కామెడీ సంఘటన సారీ ఏమైందంటే కరోనాకు ముందు ఒకసారి మా చిన్నమ్మాయి ఇంకా టపాసులు తీసుకొచ్చినామా వాళ్ళన్న అన్ని కాల్ చేస్తున్నాడు అని కొన్ని దాచుకోవాలి అని కొన్ని ఏం చేసింది తీసుకొని పోయింది దాచింది ఆ పిల్ల ఆ పిల్ల ఎక్కడ దాచిందో తెలుసా మీకు పోయింది డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంది ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో పెట్టేసింది నేను అడిగాను ఎక్కడ దాచో పాప అని మీకు ఎవరికి తెలియచూడు దాచనలే అనింది మళ్ళీ ఒకరోజు తర్వాత చూస్తే తీసుకురాకపో ను నువ్వు ఎక్కడ దాచిన వా టపాసులు కాలుస్తాము అని అడిగితే పోయి తీసుకొస్తే అన్నీ మెత్తగా అయిపోయినాయండి పాపం మాకైతే ఇది విద్య తర్వాత చూసిన తర్వాత పాది బల్లే నవ్వుకున్నాం ఏంది పాపా నువ్వు తీసుకొని పోయి ఎక్కడ పెట్టినావు ఎట్ల అనుకున్నావు అవి అని ఏమో అమ్మ నాకు తెలియదు అని అలాగనమాట ఈ దీపావళి పండుగ వచ్చిందంటే చాలు మా చిన్నమ్మాయి చేస్తులు గుర్తుకొస్తాయి నాకైతేనా చిన్న పిల్లలు కదా వాళ్ళ చేష్టలు భలే సరదాగా ఉంటాయి అందుకోసమే ఇంకా ఏం లేదండి ఇంకా ఈ టపాసులు కాల్చేటప్పుడే ఉంటుంది నా హ్యాపీనెస్ మా దీపావళి పండుగ సంబరాలు అన్నీ కూడా ఇంకా ప్రమిదలు వెలిగించి ఈ టపాసులు కాలుస్తుంటే ఉంటుంది భలే ఉంటుంది మామూలుగా దీపావళి పండుగ అంటేనే కొత్త బట్టలు పిండి వంటలు టపాసులు పాది సంబరంగా జరుపుకోవడం అనమాట మామూలుగా ఈ దీపావళి పండుగను దాని తర్వాత సంక్రాంతిని అందరూ అంటే బంధువులు అందరూ కలిసి ఒక చోట జరుపుకుంటుంటారు వాళ్ళే సరదాగా ఉంటుందండి అలా జరుపుకోవడము మన పిల్లలకు కూడా తెలుస్తుంది అనమాట అంటే మన వాళ్ళు ఎవరు వీళ్ళు మన వాళ్ళు అది ఇది అని అలాగా జరుపుకోవడం కూడా చాలా మంచిది పిల్లలకి ఇప్పుడు ఏమైందంటే ఈ జనరేషన్లో ఎవరు మన వాళ్ళు అనేది కూడా తెలియకపోతుంది పిల్లలకి ఇలాగా అందరూ కలిసి ఒక చోట జరుపుకోవాలంటేనా చాలా హ్యాపీగా ఉంటుంది ఆ హ్యాపీనెస్సే వేరన్నమాట నేనైతే ఇక్కడ కొన్నాను టపాసులు కొన్నిగా కొద్దిగా ఎక్కువగానే కొన్నాను ఇంకా బిల్లు వేయించుకోవాలి ఇంకా చూడాలి మరి ఇంకా ఇంకా ఫెస్టివల్కి సంబరాలు ఎలా ఉంటాయో చూసుకోవాలి ఇంకా దీప్ ఈ టపాసులు కాల్చేటప్పుడు దీపాలు వెలిగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లలు కానీ పెద్దలు కానీ దగ్గర దగ్గరగా వెళ్ళి కాల్చడము చేతిలో పట్టుకుని కాల్చడము ఇలాగా చేస్తుంటారు దయచేసి ప్లీజ్ అలాగ ఎవ్వరూ చేయకండి తప్పుగా అయితే అసలు అనుకోకండి మాకు తెలియదా ఇవన్నీ చెప్తాను నేను అయితే తప్పుగా అసలు అనుకోద్దండి నేను మీకు తెలిసినా కూడా సరే నేను చెప్తున్నాను ఎందుకంటే నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అందుకు నేనైతే చూసాను అనమాట ఇట్లా చేతిలో పిల్లలు ఉంటారు కదా ఈ పిల్లలు ఏం చేస్తుంటారంటే చేతిలో పట్టుకొని వెలిగించి బయట పారేస్తుంటారు అలా అసలు చేయకూడదండి పొరపాటున చేతికి వస్తే ఏమైతుంది మన మనకే కదా ప్రాబ్లం వచ్చేది అందుకోసమని ఈ దీపావళిని ఎంతో ఆనందంగా జరుపుకుంటారని సంబరంగా జరుపుకుంటు జరుపుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి హ్యాపీగా ఉండండి జాగ్రత్తగా టపాసులు కాల్చండి జాగ్రత్తగా ఉండండి మరొకసారి అందరికి దీపావళి శుభాకాంక్షలు